నా పేరు హేమంత్. నేను ఓ చిన్న యూట్యూబర్ని, కానీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఎప్పటికైనా గొప్ప డైరెక్టర్ అవ్వాలనేదే నా గోల్. అమ్మ నాన్న సినిమాలు ఇవే నా ప్రపంచం. అమ్మ నాన్నలది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నాన్న ముస్లిమ్స్, అమ్మ హిందూస్. కానీ 2 ఇయర్స్ బ్యాకే అనారోగ్యంతో నాన్నగారు చనిపోయారు. ఇక అప్పటి నుండి అమ్మకి దగ్గరగా ఉంటూ నా గోల్ని రీచ్ అవ్వాలి అని అనుకున్నాను. నేను పడ్డ కష్టానికి ఆ రోజు వచ్చేసింది. ఇక ఈ రోజుతో లైఫ్లో నేను అనుకున్నది అయినట్టే. సీన్ ఎక్స్ప్లెయిన్ చేసావా? సార్ చేశాను. నేను మీకు ఇంకోసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సార్ నేను చేసేస్తాను, నేను చేసేస్తా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు? ఇక్కడే సార్, లోకల్ వాళ్ళే. ఇప్పుడు నేను యాక్షన్ చెప్పంగానే మీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని ఆపోజిట్లో ఉన్న వైట్ షర్ట్ వేసుకున్న క్యాండిడేట్ మీద కొట్టేసి అక్కడ నుంచి మీరు పారిపోవాలి, సరేనా? సరే సార్. చూరా సార్, నాకు బాగా అర్థమైంది, మీరు తొందరగా యాక్షన్ చెప్పేయండి. చూద్దాం ఎలా చేస్తాడు. రోలింగ్, యాక్షన్. ఏంటమ్మా నువ్వు, మంచి నిద్రలో ఉన్నప్పుడే డిస్టర్బ్ చేస్తావు? ఏంటి నాన్న, కలలోనే డైరెక్షన్ చేసేస్తున్నావా? అయినా నీకేం తెలుసు నా కష్టాలు? అబ్బో పెద్ద కష్టాలు. కష్టాలంట కష్టాలు. పగలంతా టైంకి తింటూనే ఊరు మొత్తం తిరగడం, రాత్రి ఎప్పుడో వచ్చి పడుకోవడం, ఓ పెద్ద డైరెక్టర్ అయిపోతానని కలలు కనడం. ఇదిగో ఇలానే రోజు నేను లేపితేనే కానీ నువ్వు నిద్ర లేవకపోవడం. ఇంకా చాలే ఆపమ్మా. ఇవేనా నీ కష్టాలు? నువ్వు ఇలాగే ఉంటే అనుకున్నది అయినట్టే. మీ నానేమో తనలాగే నువ్వు పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతావు అనుకున్నాడు. అమ్మా నాన్నది గవర్నమెంటే, కానీ నాది టాలెంట్. అయినా నువ్వు నన్ను ఇలానే తిడుతూనే ఉండు, కానీ నేను ఏదో ఒక రోజు రాజమౌళిలాగా గొప్ప డైరెక్టర్ అయిపోతాను. అప్పుడు నువ్వే నా కొడుకు డైరెక్టర్, నా కొడుకు డైరెక్టర్ అంటూ ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతావు. ఏంటి అది కూడా కలలోనేనా? చూడమ్మా కమలమ్మ, మనకిష్టమైన పని కోసం మేము కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా మనం అనుకున్నది అయినట్టే. అయినా నేను కష్టపడతాననే నమ్మకం నాకుంది. నాకే మాత్రం లేదు. నీ బతుకు కన్నా తల్లే నువ్వు డైరెక్టర్ అవుతావని నమ్మకుంటే ఇంకా ఈ సొసైటీ ఎప్పటికి నమ్మాలి? అరే హేమంత్ గా, ఎవత్త ఎగ్గదలా. కొండ మీద శ్రీనివాసుడైనా కొండ కింద మంగళం శ్రీని,
చాలు గానీ చల్లారిపోతుంది తిను. అమ్మ చేతి వేడి వేడి దోశలు లాగించేద్దాం. రే ఏమాంత్ వచ్చేసావా? కరెక్ట్ టిఫిన్ టైంకి వచ్చేస్తావు కదరా. వచ్చావా? గాడిదకి అడ్డగాడిది తోడైనట్టు అలా ఉంది మీ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ ఆంటీ. రే అమ్మ మమ్మల్ని పొగడట్లేదురా. ప్రతిదానికి ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఫోన్లే, దోశ తిను. వద్దురా. పర్లేదు తినరా. వద్దులేరా. ఒక్క దోశనే తినరా. నువ్వు ఎంత చెప్పినా నేను తినరా. అబ్బో తీసుకోరా తిను. అదేంట్రా తిననన్నావుగా? ఆ దాస చల్లగైపోయిందిరా. ఆయన మనకు ఒక దాస్తే కడుపు ఎక్కడ నిండుద్దని. నువ్వు మారవురా. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్. ఇంకేంట్రా ఈ మధ్యన ఏదైనా స్టోరీ రాసావా? రాయడమూ అయిపోయింది, ప్రొడ్యూసర్స్కి వెళ్ళి చెప్పడమూ అయిపోయింది. మరి ఏమైందిరా? ఇంకేమవుతుందిరా? ఒకడేమో స్టోరీ చాలా బాగుంది, మిగతావన్నీ చేంజ్ చేసేయమంటున్నాడు. ఓహో. ఒకడైతే ఎమోషన్స్ని ఇంకొంచెం పెంచమంటున్నాడు. ఇంకొకడైతే స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది, ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నా, ఆ స్క్రిప్ట్నే అమ్మేయమంటున్నాడు. సరిపోయింది. అమ్మా రెండు టీ రెండు సిగరెట్లు ఇవ్వండి. మరి ఆ స్క్రిప్ట్ అని ఇచ్చేచ్చు కదరా, అట్లీస్ట్ డబ్బులైన వస్తాయి. అంటే నా ఉద్దేశం నువ్వు ఇంకో స్క్రిప్ట్ కూడా రాయగలవని. అలా ఎలా ఇచ్చేస్తాంరా? ఎంతో కష్టంతో ఇష్టపడి రాసుకున్న స్క్రిప్ట్. అయినా నేనే కాదురా, ఎలాంటి డైరెక్టర్ అయినా ఇష్టంతో రాసుకున్న స్క్రిప్ట్ని ఇంకెవరికో ఇవ్వాలని అనుకోడు. మరి ఇప్పుడు ఎలా రా? ఏముంది, ఇంకో మంచి అవకాశం కోసం వెయిట్ చేయడమే. హలో చెప్పమ్మా. అరే నానా త్వరగా ఇంటికి రారా. ఇప్పుడే కదమ్మా బయటికి వచ్చింది. ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినాయి నాన్నా, మార్కెట్కి వెళ్ళాలి. సరేలే వస్తున్నా. సరే నేను బ్యాగ్ తీసుకొని కింద ఉంటాను, త్వరగా వచ్చేసేయ్. సరే సరే వచ్చేస్తున్నా. ఏమైందిరా? అమ్మని మార్కెట్ తీసుకెళ్ళాలంటరా? వెళ్దాం పద. తీసుకోండి అక్క. సరేలే నన్ను డాన్స్ క్లాస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపో. డాన్స్ క్లాస్కా? నువ్వు డాన్స్ క్లాస్ వెళ్ళడం ఏంట్రా? రే నాలో చాలా ఐడెంటి టాలెంట్స్ ఉన్నాయరా, నేనేంటో నీకు ముందు ముందు తెలుస్తుందిలే. సర్లే బండే. నేను డాన్స్ చేస్తా చూడు, నేను డాన్స్ చేస్తా చూడు, నా డాన్స్ చూసి అందరూ పిచ్చోళ్ళు అవుతారు చూడు. జంపలకిడి జారిమిట. ఇక్కడ ఆప్ ఆప్. ఓ ఇక్కడేనా?
సర్లేరా బాయ్ బాయ్. వస్తున్నా వస్తున్నా. త్వరగా రా అమ్మా. వస్తున్నా ఉండరా. ఇంతకీ ఏ మార్కెట్కి వెళ్ళాలి మనం? అదేరా అమ్మా సూపర్ మార్కెట్కి వెళ్దాం. అక్కడ అక్కడ ఉండే రష్కి ఈరోజు అయినట్టే. నేను డ్యాన్స్ చేస్తా చూడు. అమ్మో మైకేల్ జాక్సన్ డ్యాన్స్కే దేవుడు. భలే ఉందే డ్యాన్స్ క్లాసు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా సార్? సార్ ఎవరైనా ఉన్నారా? మనది ఏమందం అబ్బా, నా అందానికి సమంత శృతి హాసన్ ఎవ్వరూ పనికిరారు. అబ్బా ఏ చెప్పు నాన్న. సార్ అది నేను డ్యాన్స్ నేర్చుకుందామని వచ్చాను. నాలో చాలా కసి ఉంది సార్. అంత కసి ఉందా? నాలో కూడా చాలా కసి ఉంది. ముందు ముందు నువ్వే చూస్తావుగా. ప్రస్తుతానికి ఫామ్ ఫిల్అప్ చేద్దాం దా రాజా. ఏంటిది నీ పేరేంటి? దయా. నీకుందా? ఏంటండి అది? అదే దయలే, దయ కదా ఓ పేరా. ఇంతకీ నువ్వు మేలా ఫీమేలా? ఏంటండి అలా అంటారు? నేను మొగాడినే. అబ్బా ఎందుకంత కోపం? నేను జస్ట్ క్యాజువల్గా అడిగేలి మేలేగా. ఇంతకీ ఏ డ్యాన్స్ నేర్చుకుంటావు? కూచిపూడి, కథకళి, భరతనాట్యం. అయి బాబా నాకేం తెలియదండి, ఏదో ఒక డ్యాన్స్ నేర్పియండి. సర్లే పద మనం బేసిక్ స్టార్ట్ చేద్దాం. ఇంతకీ ఫీజు తెచ్చావా? లేదండి రేపు తెస్తాను. ఫీజ్దే ముందులే బాబు, రా మొదలెడదాం. ఏంటండి అది? అదే బాబు డ్యాన్స్. ఇప్పుడేమొద్దు, నేను ఫీజు తెచ్చి మొదలెడదాం. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. ఏ రాజా మళ్ళీ దొరుకుతావుగా, చెప్తా నీ పని. దీని అమ్మ జీవితం పొద్దునుంచి బుర్ర పాడైపోయింది. వీడు బైక్ లేదేంటి? కొంపదీసి వీడు ఇంకా రాలేదా? వీడు వెళ్ళి చాలాసేపు అయింది. ఒకసారి కాల్ చేద్దాం. హలో చెప్పరా. ఎక్కడున్నావురా? ఇంతసేపు ఏంటి? ఆన్ ది వేరా, వచ్చేస్తున్నాను. త్వరగా వచ్చాయి. సరే రై. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడొద్దని. ఇప్పుడే కదరా నిన్ను డ్యాన్స్ క్లాస్కి వదిలేసి వచ్చాను. ఈరోజు జస్ట్ అడ్మిషన్ మాత్రమేరా? ఓహో రై, ఏదన్నా ఒక మంచి జాబ్ చేసుకోకుండా ఈ డ్యాన్స్లో ఇవన్నీ ఎందుకురా నీకు? అబ్బా ఇరుక్కునే. రే నువ్వేంట్రా అమ్మ చేత బ్యాగ్ మోయిస్తున్నావు, ఇటు ఇవ్వండి ఆంటీ. అబ్బో రండి రండి వచ్చేయండి. రండి ఆంటీ రండి రండి. రై ఫీస్ నా దగ్గర ఉన్నాయిరా. ఓ అవును కదా. అమ్మా నువ్వు తినడానికి ఏమైనా చెయ్యి, మేము కొంచెం బయటికి వెళ్ళొస్తాం. రై ఎక్కడికి రా వెళ్ళేది? ఈరోజు మన ఇంట్లోకి కొత్త వాళ్ళు రెంట్కి వస్తున్నారు. నిన్ననే ఇల్లు చూసుకొని వెళ్ళారు, వాళ్ళకి బాగా నచ్చిందంట. ఈరోజు సాయంత్రం కల్లా ఇల్లు షిఫ్ట్ అవుతామన్నారు. ఇదిగో కీస్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాటర్ కోసం మోటార్ ఎలా ఆన్ చేయాలో చూపించు. ఏంటమ్మా నువ్వు, ఇప్పుడే కదా మార్కెట్ తీసుకెళ్ళొచ్చాను, మరి ఇంతలోపే ఇంకో పనా? ఈ ఒక్క పని చేయరా, ఇంక నీకేం చెప్పను. ఆ కీస్ ఏదో నువ్వు ఇవ్వచ్చు కదా.
అరే కిచెన్లో చాలా పని ఉందిరా, మా నాన్న కదా. అదిగో మాటల్లోనే వచ్చినట్టున్నారు. ప్లీజ్ నాన్న, ఈ ఒక్క పని చేసి పెట్టెళ్ళు. సర్లే ఇట్టివ్వు. రారా హెల్ప్ చేద్దాం. ఆ బ్యాగ్ నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ఆ బ్యాగ్ కూడా వచ్చింది, పర్లేదు. ఏం పర్లేదు, ఇవ్వండి ఇవ్వండి. ఏం కాదు సార్, రండి ఇదే ఇల్లు. నా బ్యాగ్ ఇవ్వండి. ఓ తీసుకోండి తీసుకో. ఇక్కడే బట్టలారేసేది, ఇదే సంప్ చూడండి, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఏంటి ఇంకా నిలబడ్డారు? అది అమ్మ చెప్పింది, నీళ్ళ కోసం వాటర్కి మోటార్ ఎలా ఉంచాలని. అంతే సార్, ఆయన చూపించాడు కదా, వెళ్ళండి చాలు. రారా బాబు, నువ్వు ఒకడివి, వెళ్ళిపోదామంటే వినావు. ఎన్నిసార్లు నువ్వేంట్రా కరెంటు కొట్టిన కాకిలాగా అలా ఫ్రీజ్ అయిపోయావు? నేను ప్రేమ కోసం ఎన్నో కథలు కవిత్వాలు రాశాను రా, కానీ తను చూశాక తనని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదురా. ఏముందిరా, తనని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. ఏంట్రా లవ్ అట్ ఫస్ట్ సైటా, చూడగానే వచ్చేసిందా? ఏమురా ఇది, ఇక్కడితో ఆగేటట్టు కనిపిస్తలేదు. ఓహో అయితే మన సిరీస్ లో ఇక్కడ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అన్నమాట. ఏమో మరి. హే గాయ్స్, అస్సలాము అలైకుం, అందరికి నమస్కారం. సో మన ఫస్ట్ ఎపిసోడ్ చూసేసారుగా, మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చితే
దయచేసి లైక్ చేయండి. ఇంకా సెకండ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను సెకండ్ ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు టంగ్ అని నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో లేట్ చేయకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.